సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టికి వెళ్ళింది కదా, రెండు మూడు రోజుల్లో కూడా అంటే మిమ్మల్ని కలవడానికి వస్తా అంటున్నారు కదా, మరి ఎలా అనిపిస్తుంది రేవంత్ రెడ్డి గారు స్పందించడం కూడా? చాలా సంతోషంగా ఉంది, చాలా అంటే చాలా సంతోషంగా. ఏం చెప్తారు రేవంత్ రెడ్డి గారు? థ్యాంక్స్ చెప్తున్నాను. అసలు నిన్న ఏం జరిగింది? అదే ఇక అందరికీ చెప్తున్నాను కదా, అదే ఇక పోలీస్ వాళ్ళు వ్యాన్ తీసుకెళ్ళడం జరిగింది. ఇక దానివల్ల కొంచెం బతిలాడాను, నన్ను తీసుకెళ్లారు. ఇక నన్ను దింపనివ్వలేదు, అమ్మనివ్వలేదు. ట్రక్ ఇచ్చారా పోలీసుల దగ్గర? ఉండదు, ఇంకా లేదు, సాయంత్రం ఇస్తా అన్నారు. మరి ఇప్పుడు మీ షాప్కి దగ్గరే సీఎం రేవంత్ రెడ్డి గారి ఇల్లు కూడా అక్కడే ఉంది, మరి ఆయన అంటే ఆయన టీం నుంచి మీకు ఏమన్నా సమాచారం అందిందా? సారు కాల్ చేసి చెప్పారు, సార్ కాల్ చేసి చెప్పారు రేపు పెట్టుకోండి మీరు స్టాల్ అని చెప్పి చెప్పారు. మీ మీద పెట్టిన కేసు కూడా కొట్టేయాలని అంటే రేవంత్ రెడ్డి గారు కేసు పెట్టారు? పెట్టలేదు. అంటే పోలీస్ వారికి కూడా అంటే ఉత్తర్వులు జారీ చేశారంట కదా? అంటే తెలీదు అవన్నీ, కాకపోతే నాకు తెలిసిన వరకు పోలీస్ వాళ్ళకి ఆదేశాలు జారీ చేశారు, కేసు కొట్టేయమని కూడా చెప్పారని చెప్పి. అది అంటే అన్ని తెలియదు నాకు వివరం, కాకపోతే సార్ సపోర్ట్ అయితే ఇచ్చారు అని చెప్పి సంతోషంగా ఉంది, చాలా హ్యాపీ. ఇప్పుడు మీ పోరాటం మీ శ్రమ గురించి కూడా మొత్తం చిరంజీవి గారికి అదేవిధంగా సోను సూద్ గారికి కూడా తెలిసిందంట, వాళ్ళు కూడా స్పందించారు, మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నారని కూడా సోషల్ మీడియాలో కొంత వార్తలు వస్తున్నాయి, ఇది నిజమేనా? తెలీదు. ఇప్పుడు పొద్దున్న నుంచి మీరందరూ ఒకరి తర్వాత ఒకళ్ళు ఒకరి తర్వాత ఒకళ్ళు వస్తూనే ఉన్నారు కదా, ఎందుకు ఇలా ఏమో అర్థం కావట్లేదు. మీ షాప్ ఎప్పుడు తిరిగి ఓపెన్ చేస్తున్నారు? ఎల్లుండి. ఎల్లుండి నుంచి అంటే ఎల్లుండి నుంచి ఓపెన్ చేయమని చెప్పారా? రేపు ట్రక్ ఇచ్చేస్తున్నారు అంటే రేపు అంటే ఇవాళ తీసుకొస్తారు సాయంత్రం మళ్ళీ, ఇంకా రేపు లేదు ఎల్లుండి నుంచి. ఈ షాప్ మీద మీరు ఇప్పటివరకు ఎంత ఇన్వెస్ట్ చేశారండి? తెలియాలి కదా, అందరూ కూడా అంటే ట్రోల్ చేస్తున్నారు, మీకు నెలకి 30 లక్షలు సంపాదన అంటున్నారు, మరి తెలియాలి కదా, అందుకే మీరు చెప్తే కదా. దానివల్ల ఇంత గడికి వచ్చింది, దానివల్లనే ఇంత గడికి వచ్చింది. ఇక కాకపోతే మీడియాతో ఒకటి మాట్లాడితే ఇంకొకటి అంటున్నారు కొంతమంది, మాట్లాడేది ఒకటైతే దాని మీద వేసేది వేరేలా వేస్తున్నారు. మీరు రోజుకి 100 మందికి అంటే ఫ్రీ భోజనం కూడా పెడుతూ ఉంటారంట కదా, నిజమేనా? అలానే కాదు, ఎవరన్నా లేదు అని వస్తే మాత్రం పెడతాను. అంటే ఎవరన్నా వస్తే ఒకళ్ళు ఇద్దరు వస్తే అట్లా. మీకు ఎంత మంది పిల్లలు, వాళ్ళు ఏం చేస్తారు? ఒక పాప ఒక బాబు. ఏం చేస్తున్నారు? ఇద్దరు, ఒక పాప ఏమో ఇంటర్ సెకండ్ ఇయర్, బాబు ఏమో డిగ్రీ ఫస్ట్ ఇయర్. మీపై కొందరు కావాలనే ట్రోలింగ్ చేస్తున్నారు, మరి వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? అసలు ఏం తెలీదు నాకు, మీరు చెప్తేనే తెలుస్తుంది నిజమా కాదని, అందుకే అదే అంటున్నా. అసలు వీటి గురించి అసలు మీరు చెప్పేదాకా మాకు తెలియదు. మీరు గుడివాడ కదా, ఓటు వేయడానికి వెళ్తారా? మరి ఓటు వేయడానికి వెళ్తారా? మీది గుడివాడ కదా, ఓటు వేయడానికి వెళ్తారా? అక్కడికి వెళ్తారా? వెళ్తారా ఖచ్చితంగా? ఓకే అండి. సో మొత్తానికి అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు స్పందించడం మీకు ఆనందకరంగా ఉంది, అదేవిధంగా ఎల్లుండి ఓపెన్ చేస్తున్నారు కదా, మరి సీఎం రేవంత్ రెడ్డి గారు మీకు ఏం కావాలని అడిగితే మీరేం కోరుకుంటారు, మీరేం కావాలని అడుగుతారు? ఇంకా మాకే పెద్ద అడగకుండానే అదృష్టాన్ని ఇచ్చారు, ఇంకా ఇంకేం కావాలి, ఆసక్తి ఉండాలి కదా, చాలు. అంటే ఈ ఇంతకుముందు మీరు ఎక్కడైతే ఫుడ్ అది రన్ చేస్తారో అదే ప్లేస్ ఇస్తా అన్నారా, లేకపోతే ప్రత్యేకంగా మీకంటే ఒక ప్లేస్ ఏదైనా ఇస్తానన్నారా? ఎప్పుడు పెట్టుకునే ప్లేస్లోనే పెట్టుకోమన్నారు, అక్కడే పెట్టుకోమన్నారు. ట్రాఫిక్ గురించి ప్రాబ్లమ్స్ లేకుండా ఏదైనా క్లియర్ చేస్తా అని చెప్పారా? అదే ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన దీనికి అయితే మనం కూడా దాన్ని ఇది చేసుకోవాలి, ఇంకా మంచిగా చేసుకోవాలని అయితే అనుకుంటున్నాం. ఇంకా అందరం కలిపి మాట్లాడుకొని ఇక చేసుకున్నాం. రైట్ అండి, చూసారు కదా కుమారి ఆంటీ గారు, అంటే వాళ్ళకి ఎటువంటి కాల్స్ కూడా రాలేదంట, సో ఎంపీ టికెట్ ఇస్తున్నారు, అదేవిధంగా 100 మందికి ఫ్రీ భోజనం, ఇవన్నీ కూడా అబద్ధాలే అంటూ కూడా చెప్తున్నారు. ఆమెకు తోచినంతలో ఎవరికైతే పెట్టాలో, లేదు మనీ వాళ్ళు ఫుడ్ కోసం వచ్చిన వారికి అయితే ఖచ్చితంగా పెడతామని చెప్తున్నారు. సో గల్లీ నివాసులు కూడా ఒకసారి ఇక్కడే ఉన్నారు అందరూ, మరి ఆంటీ మీద వాళ్ళ అభిప్రాయం ఏంటి, ఎప్పటి నుంచి చూస్తున్నారు, ఒకసారి మాట్లాడదాం. నమస్తే అమ్మ. నమస్తే. కుమారి ఆంటీ గురించి మీకు ఏం తెలుసు, ఏం చెప్తారు ఆంటీ గురించి? అదే ఆమెను ఏదన్నా అమ్మడానికి ఇట్లా మళ్ళీ ఫుడ్ పెట్టుకోవడానికి ఏదో ఒకటి ఆమె కల్పించండి, ఆమెకు బాధపడుతుంది. అందరు ఉన్నారు కదా, నేనే లేని 2 సంవత్సరాల నుంచి పెట్టుకోవడం, ఆమె బీదదే, ఏమి ఉన్నది కాదు, ఏదో బయట చేసుకునే బదులు ఏదో ఇక్కడ చేసుకుంటే 4 ఫుడ్ పెట్టినట్లు ఉంటుంది బాగుంటుంది అనేసి ఆమె అట్లా కొంచెం పాపులర్ అయింది, అందుకని ఆమె బాధపడుతుంది ఈరోజు నాకు ఇట్లా అయిపోయింది కదా అని. నిన్న ఫుడ్ అంతా తెచ్చి అందరికి మార్కెట్లో వంచింది, ఇంటి పక్కలలో కూడా పెట్టేసింది, అందుకని ఆమెకు దయచేసి సార్ కానీ రేవంత్ రెడ్డి సార్ కానీ
రేవంత్ రెడ్డి గారు అంటే ఈ దీనిపైన స్పందించారు. అదే కదా ట్రక్ కూడా అప్పచెప్పాలి, కేసు కూడా కొట్టేయాలంటూ కూడా మొత్తం ఆదేశాలు అంటే జారీ చేశారు పోలీసులకు కూడా. మరి త్వరలో కూడా అంటే ఇంకో 2-3 రోజుల్లో కూడా కుమారి ఆంటీ గారిని కలుస్తారంట. మరి ఎట్లా అనిపిస్తుంది సీఎం రేవంత్ రెడ్డి గారు స్పందించడాన్ని? మాకు చాలా మంచిగా అనిపిస్తుంది, గర్వంగా ఉంది, మంచిగా అనిపిస్తుంది. సారు కూడా ఆమె కలుస్తారంటే మా కాలనీ తరఫున ఆమె మహిళ కదా, చాలా మంచిగా అనిపిస్తుంది, ఆనందంగా ఉంది మాకు. అంటే రోజు అంటే మనము సోషల్ మీడియాలో యూట్యూబ్లో చూస్తూనే ఉన్నాము, అంటే దాదాపు నెలకి కూడా కుమారి ఆంటీ గారి సంపాదన 30 లక్షలు అంటూ కూడా చాలా మంది ట్రోల్స్ చేస్తున్నారు. అంటే అవన్నీ కాదు, ఆమె కష్టం అన్ని పెట్టుబడి ఆమె పెట్టడము ఆమెకు రావడం తప్ప ఆమె కష్టపడ్డ డబ్బులు ఏమో ఆమెకి ఇంత అంత సోషల్ మీడియాలో ఎన్రోల్ చేసిందంతా ఇదంతా కూడా 30 లక్షల నెలకు అంతా కూడా అబద్ధమేనా? అన్ని అబద్ధాలే కావు. ఆమెకు మిగిలడము ఆమె కష్టపడ్డ పైసలు అన్ని పోను అన్ని తీసేయంగా ఆమెకు ఎంతో మిగులుతాయో తెలియదు ఇంకా మరి అవన్నీ కాదు. అంత మిగులుతాయి ఇంత మిగులుతాయి అని వేకు వేస్ట్ మాటలు అవన్నీ వేసేసి ఒక మహిళ కదా ఆమె, ఆమెకు ఏదో ఒకటి చేయమండి గవర్నమెంట్ తరఫున, ఆమెకు ఏదో ప్లేస్ చూపెట్టి ఏదో ఒకటి మళ్ళీ ఏదో విధంగా అమ్ముకునేటట్లు చేయండి అంతే, అదే కోరుకునేది మేము సార్ దగ్గర. సో ఇదండి, నమస్తే అండి. నమస్తే, ఏం చెప్తారు? మేము ఆంటీ మాకు పరిచయము, బాగా హార్డ్ వర్క్ చేస్తుంది, వాళ్ళ ఫ్యామిలీ అంతా కష్టపడతారు. 1 ఇయర్ నుండి మేము చూస్తున్నాము, ఎవరితోటి ఎవరు ఏమి గొడవ లేకుండా, ఆమె ఎవరిని ఏమి డిస్టర్బ్ లేకుండా ఆమె వర్క్ ఆమె చేసుకుంటుంది. అది వాళ్ళే యూట్యూబ్ వాళ్ళు ఎవరు ఒక వారం నుండి బాగా వస్తున్నారు, మేమే పర్షన్ నేను మా కాలనీకి ఎవరు రాకుండా ప్రెస్ వాళ్ళు అనేది ఆంటీ వల్ల బాగా వస్తున్నారు, బాగా సక్సెస్ చేసుకుంటూ ఫోన్లే మంచిగా ఒక మంచిగా ఒక దళ ఉంటుంది. ఫ్యామిలీ అంతా కష్టపడుతున్నారు కానీ ఇలా చేసేసరికి చాలా బాధ అనిపించింది. వాళ్ళ వల్లనే సక్సెస్ అయ్యి వాళ్ళ వల్ల ఈరోజు 2 డేస్ అవుతుంది బాధపడుకుంటూ ఏడ్చుకుంటూ ఇంట్లో ఉండి తిండి కూడా తినకుండా ఇంట్లోనే ఉండిపోయింది. అలా చేయొద్దు కదా, ఒక ఉమెన్ ఎంత హార్డ్ వర్క్ చేస్తుందంటే చలికి లేసి ఆమెకు ఆస్తమా ఉంది. మీడియా కూడా ఒక చెప్పుకుంది, మొన్న మీడియాలో కూడా చెప్పింది, అయినా కూడా ఆమె పని ఆమె చిట్టీ కట్టుకుంటూ, చిట్టీలు ఆగిపోవద్దు, మంత్లీ వస్తే చిట్టీలు కట్టాలి కదా, పని చేయాలి కదా, అంత హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా ఆమె కష్టపడుతుంది. ఈరోజు 2 డేస్ నుండి తను అమ్ముకోకుండా ఫుడ్ అమ్ముకోకుండా ఆపేయడం వండినవి అన్ని అందరికి పనిచేసింది పాపం, చాలా బాధ అనిపించింది. ఎంత 60,000-80,000 డబ్బులు అవి ఫుడ్కి అవన్నీ వేస్ట్ అయిపోయినాయి కదా, అలా చేయడం కరెక్ట్ కాదు. ఒక ఉమెన్ గా రేవంత్ రెడ్డి గారికి నేను నమస్కరించి చెప్తున్నాను, తనకి చాలా వరకు హెల్ప్ చేయాలి, ఒక ప్లేస్ ఇలాంటి డిస్టర్బ్ ఎప్పుడు రాకుండా ఒక ప్లేస్ అనేది శాశ్వతంగా తనకు ఉండేటట్టు చూడమని నేను కోరుతున్నాను అంతే. బాగుంటది తనది మాట్లాడండి. ఎప్పుడన్నా తిన్నారా అంటే నిన్నే తిన్నారా, ఇంతకు ముందు ఎప్పుడన్నా తిన్నారా ఆమె చేతి వంట? ఇక్కడే కదా తీసుకున్నాం మేము, 100 రూపీస్ పెట్టి బోటి కూర కర్రీస్ తీసుకున్నాం, టేస్ట్ బాగుంటాయి కానీ ఇంతలోనే ఇలా అయిపోయింది. బాగుంటది, చాలా హార్డ్ వర్క్, వాళ్ళ ఫ్యామిలీ అంతా కష్టపడతారు. అసలు సడన్ గా ఇలా చేయడం కరెక్ట్ కాదనిపిస్తుంది. వాళ్ళకి శాశ్వతంగా ఒక ప్లేస్ అంటూ చూపిస్తే ఇలాంటి డిస్టర్బ్. రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించారు కదా, అంటే స్పందించారు సార్కు ధన్యవాదాలు. ఒక తన మీద ఒక ఓపు పెట్టుకొని ఒక స్టెప్ ముందుకేసారా, ఆమె మీద గౌరవంతో వాళ్ళ చెల్లి లాగాను ఒక అక్కలాగాను భావించి ఆమె మీద మంచిగా రెస్పాన్స్ తీసుకున్నారు. కొంచెం ధైర్యం చేసి ఒకటి ప్లేస్ అంటే ఆమెకు శాశ్వతంగా ఉండేటట్టు ఇలాంటి డిస్టర్బ్ రాకుండా కోరుకుంటాను. రైట్, అందరు కూడా ఏం ఒకటే చెప్తున్నారు ఆమెకు, అంటే ఇంతకుముందు అంటే ఇప్పుడు ఇంతకుముందు లాగా కూడా ఎవరికి కూడా ఇబ్బందులు లేకుండా, ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా, ఎవరు ఇబ్బందులకు గురవ్వకుండా సీఎం రేవంత్ రెడ్డి గారే ఆల్రెడీ ఒక మెట్టు దిగొచ్చారు. సో అదేవిధంగా ఆమెకి ఒక పర్మనెంట్ ప్లేస్ అనేది కూడా లైఫ్ టైంకి సరిపడి చూపిస్తే, సో అక్కడే హ్యాపీగా ఆంటీ మళ్ళీ ఎప్పటిలాగే ఫుడ్ కూడా అందరికీ పెట్టుకుంటారని చెప్పేసి చెప్తున్నారు. సో హాయ్ అండి, మీరేం చెప్తారు? మంచివారండి ఆంటీ, ఎప్పుడు ఎవరితో గొడవలు లేవు, వాళ్ళ పని వాళ్ళదే, లేస్తారు వండుతారు వెళ్ళుకుంటారు వాళ్ళు వస్తారు ఆవిడ పని వాళ్ళు చూసుకుంటారు, అలా ఉన్నప్పుడు ఆవిడకి ఇలా చేయకూడదు. సో మరి రేవంత్ రెడ్డి గారు స్పందించారు, ఎట్లా అనిపిస్తుంది? అంటే మీ గల్లీ నివాసంగా చేసుకుంటున్నారు కదండి, వాళ్ళు వాళ్ళు చూసుకుంటున్నప్పుడు మరి ఎట్లా చెయ్యొద్దు. అట్లా అందరికి బాధగా ఉంది, వాళ్ళు చాలా మంచి వాళ్ళు, ఇక్కడ ఉన్న అప్పటి నుంచి అయితే మంచిగా ఉన్నారు వాళ్ళు. ఏదో అర్ధరాత్రి ఇలా 3 గంటలకు లేచి కష్టపడి ఏదో పొట్టకూర చేసుకున్నారు, ఇక్కడైతే ఏం ప్రాబ్లం లేదు, మంచిగా వంట రుచులు కూడా బాగానే ఉన్నాయి, మేము కూడా తెచ్చుకున్నాము తిన్నాము. ఇక్కడైతే ఎలాంటి గొడవలు ఎలాంటి సమస్యలు అడ్డు కాలేదు వాళ్ళ వల్ల, గల్లీలో కూడా ఎవరికి ఏ ప్రాబ్లం లేకుండా హ్యాపీగా చేసుకుంటారు, ఏం ప్రాబ్లం లేదు, మంచిగా ఉన్నాం అందరం కలిసిమెలిసి.
అక్కడ కూడా ఆమె వ్యాపారం చేసుకునే ప్లేస్ వేరు పంచితే బాగుంటుంది అని అందరికి చాలా బాధగా ఉంది. రైట్ అండి. సో విన్నారు కదా మొత్తానికి అందరి అందరూ కూడా ఆంటీ మీద ఎంత మంచి అభిప్రాయం ఉందో గల్లీలో కూడా, ఎవరితో ఎప్పుడు గొడవలు కూడా పెట్టుకోరంట. సో మంచిగా ఆ చక్కగా అంటే పొద్దున 3 గంటలకు లేచి తన పని ఏంటో తను చేసుకుంటారు, వెళ్తారు, వస్తారు, అసలు గల్లీలో ఉన్నారా లేరా అన్నట్టుగా కూడా ఉంటారు, అందరితో హ్యాపీగా ఉంటారు, అందరికీ ఫుడ్ కూడా పెడుతూ ఉంటారు. సో వాళ్ళ ఆంటీ చేతి ఫుడ్ కూడా గల్లీ నివాసులు అందరూ కూడా టేస్ట్ చేశారంట, చాలా బాగుంది, చాలా మంచిగా చేసుకుంటారు, మంచి మనసున్న వ్యక్తి అని కూడా చెప్తున్నారు. సో ఒక్కసారి ఆంటీ వాళ్ళ ఇల్లు చూస్తారా, అదే కుమారి ఆంటీ వాళ్ళ ఇల్లు. సో రేకుల షెడ్ లాగా ఉంది చిన్నగా, అసలు కంప్లీట్గా కూడా లేదు, మొత్తం రేకుల షెడ్డే ఉంది చూస్తే కూడా. దాదాపు ట్రోల్స్లో కూడా అందరూ చాలా సంపాదిస్తుంది, నెలకు 30 లక్షలు అంటూ కూడా బాగా ట్రోల్ చేశారు, ఆంటీ మీద బాగా వ్యతిరేకత చూపించారు. అయినప్పటికీ కూడా ఆంటీకి మంచి జరిగింది. ఒక్కసారి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్దాం పదండి. రైట్, మొత్తానికి వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాము. కుమారి ఆంటీ ఆంటీ గారి అక్కగారు ఉన్నారు, సొంత అక్కయ్య, వారితో ఒకసారి మాట్లాడదాం. హలో అమ్మ, నమస్తే. ఎట్లా అనిపిస్తుంది అమ్మా, మీ అంటే కుమారి ఆంటీ గారి గురించి మీకు తెలిసింది, అంటే మీ చెల్లెలు గారే కదా, ఏం చెప్తారు? చాలా బాధగా ఉందండి, చాలా బాధగా ఉంది. నిన్న ఫుడ్ మొత్తం అమ్ముకోనికుండా పోలీసు వాళ్ళు అడ్డుకున్నారు, అడ్డుకొని యాన్సీన్ చేశారంట. ఒక డేల్స దింపేసి రెండవది రైస్ దింపబోయేసరికి వద్దని చెప్పేసి ఆఫ్ చేశారంట. బాబును కొట్టారంట, బాబును కొట్టారు, మా చెల్లి వాళ్ళ బాబును కొట్టారంట. దాంతో ఒక తల్లి మనసుగా ఆలోచించి ఏడ్ చేసి ఫుడ్ అమ్ముకోకపోయినా పర్లేదు, కన్న కొడుకును కొట్టారంటే ఏ తల్లి ఓర్చుకోలేదు కదా. ఇంకా రియాక్షన్తో ఏడ్ చేసి చాలా శ్రోహ తప్పిన, చాలా బాధపడి చాలాసేపు ఇబ్బంది పడింది, ఇబ్బంది పడ్డారంట. నేను భోజనం అంతా కూడా అంటే వాళ్ళు భోజనం అంతా ఫుడ్ కూడా మొత్తం ట్రక్ అంతా కూడా స్వాధీనం చేసుకొని మళ్ళీ నిన్న సాయంత్రానికల్లా ఫుడ్ వదిలేశారంట, అంటే ఫుడ్ మళ్ళీ తిరిగి అప్పగించారంట కదా. ట్రక్ ఇచ్చారా, ట్రక్ కూడా అక్కడే ఉంచలేదు, వెహికల్ అక్కడే ఉంచుకున్నారు. 6:30కి ఫుడ్ ఇస్తే వేరే వెహికల్ మీద తీసుకొచ్చేసి ఇక్కడ గల్లీలో వాళ్ళందరికీ పిలిచి వేస్ట్ కాకూడదు కదా, 70 కేజీలు చికెన్, 250 కేజీలు రైసు, కూరలు, అవన్నీ వేస్ట్ చేయటం ఎలాగా, ఏ కొంచెం ఉన్నా ఆవిడకి ఎవరో ఒకరిని పిలిచి పెట్టుకోవడం అవసరం, అలాంటిది వేస్ట్ ఎందుకు చేయకుండా అని చెప్పి అందరిని పిలిచి పెట్టేశారు. పెట్టేసి ఇంక రాత్రి నుంచి బాధపడుతూనే ఉన్నారు వాళ్ళు. మరి సీఎం రేవంత్ రెడ్డి గారి నుంచి కూడా అంటే మీకు పిలుపునిచ్చారు, అంటే మాట్లాడారు కదా, మరి పోలీస్ వాళ్ళకు కూడా ఆదేశాలు జారీ చేశారు కదా, అంటే ఉన్న కేసు కొట్టేయాలి, అదేవిధంగా మీ ట్రక్ మీకు అప్పగించాలని చెప్పేసి, మరి దీని గురించి అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు దృష్టికి వెళ్ళింది, రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించారు, మరి ఎట్లా అనిపిస్తుంది? అస్సలు రేవంత్ రెడ్డి గారు ఒక 7 కొండల ఎంకన సంవత్సరం మా బోటి వాళ్ళందరికీ ఆయనకి చిరసం వచ్చి నమస్కారం చేసుకుంటున్నాం. నేను వాళ్ళ అక్కగారు, మాది కృష్ణా జిల్లా నందిగామ దగ్గర క్రోపూరు గ్రామం. మేము చాలా ఇబ్బందులు పడి ఇక్కడికి వచ్చాం, చెల్లి వాళ్ళ సపోర్ట్తోనే వచ్చాం, మాకు ఇక్కడ ఏమీ అనేది లేదు. అయితే ఇప్పుడు వాళ్ళే మమ్మల్ని చూస్తున్నారు, మాకు ఏదో ఒకటి పెట్టించాలని చూస్తున్నారు. కనీసం కొట్టచేత పట్టుకుని వచ్చాం మేడం మేము, మాకు అనేది అసలు ఎవరూ లేరు, మా చెల్లి మా మెద్దిగారే మాకు దిక్కు అయ్యారు, ఇప్పటికీ వాళ్ళే మాకు పెడుతున్నారు. అలాంటి వాళ్ళు మాకు ఇవ్వాలి ఎలా అయ్యారంటే రాత్రి నుంచి మాకు చాలా చాలా బాధగా ఉంది. బాబు పాప అబ్బాయి వాళ్ళు అసలు నిన్నటి నుంచి ఏమి తినను కూడా తినలేదు. ఈరోజే ఇప్పుడే కొంచెం వీళ్ళందరినీ చూసి రేవంత్ రెడ్డి గారు ఫోన్ చేసి మీకు మేము ఉన్నామమ్మా, నీ హోటల్ సీల్ చేయనేమో, అంటే రేవంత్ రెడ్డి గారే మాట్లాడారా స్వయంగా? పియో గారితో లెటర్ పెట్టారంట, అది చూసేసరికి ఇంకా తనకి ఆనందం వచ్చి కొంచెం టీ తాగి స్నానం చేసి ఇంకా రేవంత్ రెడ్డి గారికి దండం పెట్టుకొని మీరున్నారండి నా పాలట అయోధ్య రాముడి తర్వాత మీరేనండి అని అని చెప్పని మా ఓటు వాళ్ళు అందరికీ ఆయనకి శిరసు ఉంచి నమస్కారం చేసుకున్నాం. రేవంత్ రెడ్డి గారికి చూడాలని ఆశగా కూడా ఉంది, ఒకసారి ఎంఏ నగర్కి వస్తే అందరూ చూస్తామని వేడుకుంటున్నారు ఈ గల్లీలో వాళ్ళందరూ కూడా. మరి అంటే షాప్ దగ్గరికి అంటే ఇంకో 2 రోజుల్లో కూడా షాప్ దగ్గరికి వస్తున్నారంటూ కూడా చెప్పడం జరిగింది కదా, మరి ఎట్లా అనిపిస్తుంది? అంటే డైరెక్ట్గా చూడబోతున్నారు కదా, మరి డైరెక్ట్ ఏం మాట్లాడాలనుకుంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిస్తే? దగ్గర కాదు కదా ఇక్కడికి కోకలూరు దానికి చాలా దూరం, వెళ్ళాలంటే వెళ్ళలేరు కదా. ఈ గల్లీకి వస్తే అందరూ చూస్తారు, అక్కడికి వెళ్ళాలి అంటే అమ్మాయి హోటల్ దగ్గరికి వెళ్ళాలి అంటే వెళ్ళలేరు కదా, చాలా దూరం అంట. నేనంటే వెళ్ళి చూస్తా ఆశగా ఉంది గనక, ఇందాక వాళ్ళ ఛానల్ వాళ్ళు ఏనంట ఇంత ఆశ కడుపులో పెట్టుకొని ఆయన చూడాలని కోరుకుండి మరి ఇందాక ఎందుకు మాట్లాడలేకపోయావమ్మా అన్నారు. అంత అదృష్టం నాకు లేదండి, ఆయనకి
ఎవరితో మాట్లాడే అంత అదృష్టం లేదు. కానీ చానాలు చానాల నుంచి ఆయన గెలవక ముందు నుంచి కూడా మా ఆయన గారికి కూడా ఆయన వస్తారు, మాది కృష్ణా జిల్లా గ్రామం అయినా ఆయన మాటలు విని మా ఆయన గారు రేవంత్ రెడ్డి గారు కంపల్సరిగా వస్తారు అని మా ఊళ్ళో వాళ్ళతో ఛాలెంజ్ కూడా చేశారండి మా ఆయన గారు. నిజంగా అట్లానే వచ్చారు. మేము ఆయన గెలిచేయడానికి హైదరాబాద్ ఇక్కడికి వచ్చేసామండి. కొన్ని బాధలు సమస్యల వల్ల ఉన్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని కలిస్తే కనుక అంటే మీ చెల్లి గారి గురించి ఏం మాట్లాడతారు, మీరేం అంటే కోరిక ఏం కోరుకుంటారు, ఒకవేళ వచ్చి మీకేం కావాలమ్మా అని అడిగితే మీరేం కోరుకుంటారు? ఏమీ కోరుకుంటామండి, అసలు మేము ఆయన చూసి అంత అన్నం పెడతామంటే వద్దన్నాం కదా, ఎంతోమందికి అన్నం పెట్టాయని మాకు అన్నం పెడతామంటే వద్దన్నాగా, మాకు ఆశలు ఏమీ లేవండి పెద్ద పెద్ద కోరికలు. మా బోటి చూపిస్తే మేము కూడా పెట్టుకుంటాం అది. అంటే మీ చెల్లి గారు లాగే మీరు కూడా ఫుడ్ అంటే స్తోమత లేదండి మాకు. కనీసం 20,000 పెట్టి పెట్టుబడి పెట్టుకొని చేసుకునే స్తోమత కూడా లేదు. సాయంత్రం పూట రేవంత్ రెడ్డి గారు మీకు ఆ స్తోమత కల్పిస్తే కనుక ఫుడ్ మీరు కూడా ఇలాగే మీరు కూడా రన్ చేసుకుంటారా? ఆయన పేరు పెట్టుకొని మరీ చేసుకుంటానని చిరసు ఉంచి నమస్కారం చేసుకుంటున్నాను. ఆయన సీఎం అవుతాడని ఛాలెంజ్ చేసి వచ్చాను ఇక్కడ. సో రేవంత్ రెడ్డి గారు అంటే పోటీ చేసినప్పుడే ఖచ్చితంగా అంటే కృష్ణా జిల్లా నుంచి చేశారు కదా, సో ఖచ్చితంగా కూడా సీఎంగా రేవంత్ రెడ్డి గారిని చూడాలనే వీళ్ళది గట్టి కోరిక. సో బలంగా నమ్మారు మొత్తానికి, అంటే ఛాలెంజ్ చేశారంట ఊళ్ళో కూడా రేవంత్ రెడ్డి గారు సీఎంగా అవుతారని చెప్పేసి. ఉమ్మడి జిల్లా కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా చంద్రలపాడు మండలం పోపూరు గ్రామం. సో మొత్తానికి ఛాలెంజ్ చేసిన విధంగానే రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యారు. సో ఇప్పుడు సీఎం అయిన తర్వాత మొట్టమొదటిసారిగా స్పందించడం కూడా వీళ్ళకి చాలా ఆనందంగా ఉంది. కాకపోతే నిన్న జరిగిన ఇష్యూ వల్లే అందరు కూడా బాధపడుతున్నారు. అంటే ఫుడ్ అంతా కూడా అంటే అంత కష్టపడి చాలా డబ్బు పెట్టుకుని కూడా అంత అంటే వాళ్ళు ఫుడ్ పెట్టడానికి వస్తే కూడా అది చేయనీయకుండా పోలీసులు అడ్డుకోవడమే కొంచెం బాధాకరంగా ఉందంటూ కూడా చెప్తున్నారు. సో మొత్తానికి ఏదేమైనప్పటికీ కూడా గల్లీ నివాసులందరికీ కూడా ఫుడ్ పంచడం కూడా కొంత సంతోషాన్ని ఇచ్చిందనే చెప్పుకోవచ్చు. మరి లోపలికి కూడా ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా ఇంకా గల్లీ నివాసులతో కూడా వాళ్ళు ఎట్లా స్పందిస్తున్నారు, వాళ్ళు ఏమంటున్నారు కూడా ఒకసారి తెలుసుకుందాం.